తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు డిసెంబర్ 12 కు వాయిదా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఈ కేసులో విచారణ ఎలా సాగింది? సుప్రీంకోర్టులో ఈ రోజు ఫైబర్ నెట్ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ పై చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే గతంలో జరిగినటువంటి విచారణ సందర్భంగా 17A సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు పైన ఆమోదం చేసినటువంటి పలు కేసులకు సంబంధించిన విషయంలో, ప్రధానంగా స్కిల్డ్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో 17A అనేది అమలవుతుందా లేదా దాని ప్రకారమే వ్యవహరించాలి అనేటువంటి విషయం పైన సుప్రీంకోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పును వాయిదా వేసింది. ఆ తీర్పుకు ఈ కేసు ముడిపడి ఉన్నందున మరోసారి ఈ కేసును వాయిదా వేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ తీర్పు, దానికి సంబంధించినటువంటి తీర్పు ప్రాసెస్ లో ఉంది అని జస్టిస్ అనిరుద్ధ బోస్ న్యాయవాదులకు తెలియజేయడం చేసిన తర్వాత, గతంలో ఈ కేసుకు సంబంధించి అంటే ముఖ్యంగా ఫైబర్ నెట్ కేసుకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇచ్చినటువంటి అవగాహన, ఇరు పక్షాల మధ్య చంద్రబాబును తదుపరి విచారణ చేపట్టే వరకు అరెస్ట్ చేయబోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హామీ ఇచ్చారు సుప్రీంకోర్టుకు. ఆ హామీని కొనసాగిస్తారని, అదే సందర్భంలో ఈ కేసు తదుపరి విచారణ 17A నిబంధనకు సంబంధించిన విషయంలో తీర్పు వెలువడిన తర్వాత తీసుకుంటామని, అయితే ఒక డేట్ నిర్ణయించాలి అని చెప్పి న్యాయవాదులు కోరడంతో డిసెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఈ కేసు విచారణ, తదుపరి విచారణ చేపడతామని చెప్పి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల నేతృత్వంలో ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దు అనేటువంటి హామీ నిబంధన ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు తన మధ్యంతర ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. అదే సందర్భంలో డిసెంబర్ 12వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.